ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో మధ్యాహ్నం అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. జిల్లాలో అధిక వర్షాలకు ఎదురైన పరిస్థితులు, వరదల నియంత్రణ కార్యాచరణ, రక్షణ, సహాయక చర్యలకు సంసిద్ధత అంశాలపై సంబంధించిన శాఖల అధికారులతో సమీక్షించనున్నారు. హైదరాబాద్ నుంచి కాసేపట్లో పవన్ కళ్యాణ్ బయలుదేరనున్నారు. 1 గంట 15 నిమిషాలకు రాజమండ్రి చేరుకుంటారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి లైవ్లో జరుగుతున్నారు. శ్రీరామూర్తి, అసలు యాజ్ పర్ షెడ్యూల్ అయితే మార్నింగ్ బయలుదేరాలి, సో ఇంకా ఎంతసేపట్లో చేరుకునే అవకాశం ఉంది? ఈరోజు ఇంకా షెడ్యూల్ ఏ విధమైన మార్పులు జరిగినాయి? సతీష్, వాస్తవానికి అయితే ఈరోజు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం అయితే పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లాకి దాదాపు 11 గంటలకు చేరుకోవాలి. ఎందుకంటే రాజమండ్రి ఎయిర్పోర్ట్లో 9:45 నిమిషాలకి దిగాలి. అక్కడ నుంచి కాకినాడ చేరుకోవడానికి 1 గంట 15 నిమిషాలు పడుతుంది. అయితే అలాంటిది ఆయన భారీ వర్షాల వల్ల వాతావరణం అనుకూలించకపోవడం వల్ల ఆయన ప్రత్యేక ఫ్లైట్లో రావాల్సి ఉంది. ఆయన 12:30కి హైదరాబాద్లో బయలుదేరి 1 గంట 15 నిమిషాలకి రాజమండ్రి ఎయిర్పోర్ట్లో చేరుకుంటారని తాజా షెడ్యూల్ మనకి బయటకు వచ్చింది. అయితే అక్కడ నుంచి 1 గంట 15 నిమిషాలకి కాకినాడ చేరుకుంటారు. అంటే 2:30కి 3 మధ్య కాకినాడ కలెక్టరేట్కి పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. అంటే రాజనారం కత్తిపూడి మీదుగా పిఠాపురం మీదుగా కాకినాడకి వస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడ జిల్లాలోని ఏలేరు, వరదలు, అలాగే భారీ వర్షాల వల్ల ముంపు బారిన పడిన ప్రాంతాలన్నింటి మీద, అదే ఏలేరు పరివాహక ప్రాంతంలో జరుగుతున్న నష్టం మీద ఆయన సమీక్షిస్తారు. అయితే ఏలేరు రిజర్వాయర్ పరిధిలో, ప్రాజెక్టు పరిధిలో ఇప్పుడు దాదాపుగా వరద ప్రవాహం చాలా భారీగా దిగుకు వస్తుంది. దీనివల్ల మనం ఇప్పుడు ఇక్కడ ఏలేశ్వరం మండలం ఇక్కడ అప్పనపాలెంలో ఉన్నాం. అప్పనపాలెంలో చూసినట్లయితే ఇక్కడ మొత్తం ఏలేరు పర్వాలు ఎలా తొక్కుతుందో చూస్తున్నాం. వరద చాలా బీభత్సంగా ఉంది. ఇక్కడ బ్రిడ్జి గతంలోనే 2 ఏళ్ల క్రితం కొంత కొట్టుకుపోయింది. ఇప్పుడు మరొకంత చాలా బలహీనంగా ఉన్న బ్రిడ్జి ఇప్పుడు మొత్తం కొట్టుకుపోయే పరిస్థితిలో ఉంది. అంటే దీని మీద కేవలం కాలిబాటకు మాత్రమే అనుమతిస్తున్నారు. అలాంటిది ఇప్పుడు కాలిబాట కూడా ఇక్కడ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి కాలిబాటలో వెళ్ళేవారిని కూడా ఇక్కడ ప్రజల్ని ఆపేశారు. అంటే అటువైపు ఇరిపాక అలాగా 10 గ్రామాలు ఉంటాయి. ఈ సమీప గ్రామానికి, ఏలేశ్వరానికి, రాకపోకలకి, నడిచి వెళ్ళేవారికి చాలా దగ్గరగా ఉండే మార్గం ఇది. ఈ అప్పనపాలెం బ్రిడ్జి పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మరోవైపు దిగుకు చూసినట్లయితే దాదాపు 66,000 ఎకరాలు ఈ ఏలేశ్వరం ప్రాజెక్టు మీద ఆధారపడి ఉంది. దీంట్లో దాదాపుగా చాలా వరకు కూడా ఈ భారీ వరదకి ముంపు గురయ్యే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏలేరు రిజర్వాయర్ నుంచి దాదాపుగా 15,000 క్యూసెక్ల నీరు దిగువకు విడుదలవుతుంది. అంటే ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండిపోవడంతో దిగువకి నీరుని ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్నారు. ఈ పరిస్థితిలో నిన్న నుంచి కూడా ఇక్కడ వరద పరిస్థితి మీద, అలాగే భారీ వర్షాల మీద జిల్లా కలెక్టర్ సన్మోహన్ ఇక్కడ అధికారులతో సమీక్షిస్తున్నారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ అధికారులతో ఎప్పటికప్పుడు ఫోన్లో సంప్రదిస్తూ సమీక్ష చేస్తున్నారు. ఏదైతే ఏలేరు పరివాహక ప్రాంతాలు ఉన్నాయో ఈ గ్రామాలు ఎక్కడా కూడా దెబ్బతినకూడదు. అలాగే లోతట్టు గ్రామాల ప్రజలకి పునరావాసం ఏర్పాటు చేయాలి, ఇప్పటికర పరిస్థితులు ఎదుర్కోవడానికి అంతా సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ నిన్ననే ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా పెద్దాపురం డివిజన్ పరిధిలో పత్తిపాడు, జగ్గంపేట, అలాగే పెద్దాపురం, పిఠాపురం ఈ 4 నియోజకవర్గాల్లో దాదాపుగా 50 గ్రామాలకు పైగా పూర్తిగా వర్షాలు, ఈ ఏలేరు ఈ ముంపు వల్ల దెబ్బతినే పరిస్థితులు ఉన్నాయి. అలాగే కాలువలకు గండ్లు పడే పరిస్థితి ఉంది. ఏలేరు కాలువ అప్పుడు ఎలా పొంగి ప్రవహిస్తుందో మనం చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో దిగువన చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ప్రధానంగా పిఠాపురం మండలం గొల్లపురంలో ఏలేరు జలాలు ముంచెత్తుతున్నాయి. ఈ మిగిలిన జలాల వల్ల పంట పొలాలు కూడా దెబ్బతినే పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల గండ్లు కూడా పడ్డాయి, 2-3 చోట్ల గండ్లు కూడా పడ్డాయని మన సమాచారం ఉంది. ఇట్లో ఊర్లలో కూడా నీరు ప్రవహిస్తుంది. అయితే ఈ రాత్రికి మరింతగా ఏలేరు ప్రాజెక్టుకి వరద ప్రవాహం వచ్చి చేరుతుంది. ఇనుప్లో ఇప్పటికే 30,000 క్యూసెక్లు ఉంది. ఇది మరింతగా పెరిగే పరిస్థితి ఉంది. ఎగువన
జడేరు మడేరు వాగులు పొంగి ప్రవహిస్తూ ఉండటంతో భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో ఇనుపులో బాగా పెరుగుతుంది. అయితే ఏలేరులో ఉన్న మొత్తం 10 గేట్లలో ఇప్పుడు కేవలం 4 గేట్లనే ఎత్తి ఇప్పుడు 15,000 క్యూసెక్ల వరకు దిగు విడుదల చేస్తారు. ఈ సాయంత్రానికి 20,000 క్యూసెక్ల వరకు పెంచే అవకాశం కనిపిస్తుంది. మొత్తం ఇరిగేషన్ అధికారం యంత్రాంగం అప్రమత్తమైంది. రెవెన్యూ యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం కలిపి ఈ వరద సహాయక చర్యలో ఏ విధంగా చేపట్టాలనేది చెప్పి జిల్లా కలెక్టర్ సన్మోహన్ ఆదేశాల మేరకు మొత్తం ఎక్కడికక్కడే మండల స్థాయిలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడికి చేరుకోగానే జిల్లా కలెక్టరేట్లో కాకినాడలో రివ్యూ సమావేశం నిర్వహిస్తారు. మొత్తం దీనివల్ల ఎక్కడెక్కడ ఎలాంటి దెబ్బతింటుంది, ఎలాంటి సహాయక చర్యలు చేపట్టాలి అని సమీక్షిస్తారు. రాబోయే 2-3 రోజుల్లో కూడా ఈ ఏలేరు ముంపు ఇక్కడ ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది, అలాగే రైతులు కూడా దెబ్బతినే పరిస్థితి ఉంది. ఈ అన్నింటి మీద కూడా ఒక కార్యాచరణ సిద్ధం చేసి తగిన ఆదేశాలు కూడా పవన్ కళ్యాణ్ ఉన్నారు. అదేవిధంగా ఏదైతే వర్షాల వల్ల ముంపు వల్ల గ్రామ పంచాయతీలు దెబ్బతిన్నాయో 400 గ్రామ పంచాయతీలకు కూడా 1,00,000 రూపాయలు వంతు తన సొంత నిధులు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా పవన్ కళ్యాణ్ ఈరోజే చేపట్టారు. ఆ కార్యక్రమం కూడా తునిలో తూర్పుగోదావరి జిల్లా ఇక్కడ ఈ జిల్లాకు సంబంధించి కాకినాడ జిల్లాకు సంబంధించి తునిలో ఈ పంచాయతీలకి 1,00,000 రూపాయలు పంపిణీ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున ఈరోజు చేపడుతున్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ కాకినాడ మీటింగ్ తర్వాత పిఠాపురం తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటిస్తారు, కొన్ని ముంపు ప్రాంతాలు కూడా పరిశీలిస్తారని చెప్పేసి ఇప్పటివరకు సమాచారం. సతీష్, రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి.